फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल एला उन्नारु नेनैते चाला बागुन्नानु ई वीडियो आडवाळ्ळकी मात्रमे ओकेना आडवाळ्ळ मट्टुके चूडंडी ई रोज टापिक वच्चेसि प्रति महिला फंक्षन उन्ना लेदु लांग जर्नीस चेयाल्सि वच्चिना तन मेन्सन्स टाइम अयिते दानि दाटडं कोसं टाबलेट्स अनेदि चाला मंदि वाडुतुन्नारु सो दानि गुरिंचि कोन्नि विषयालु मीतो षेर चेसुकुंदामनि ई वीडियो चेस्तुन्नानु వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ టాబ్లెట్స్ వేసుకుంటే మనకి కలిగే ఉపయోగం ఒక్కటే మన ఫంక్షన్స్ని ఏ అడ్డంకి లేకుండా జరుపుకుంటాం మన జర్నీని ఏ అడ్డంకి లేకుండా జరుపుకుంటాం ఇంతవరకు దాని తర్వాత వచ్చే పరిణామాలు ఎవ్వరికీ తెలియదు సో అలాంటి వాళ్ళకి ఈరోజు వీడియో చాలా ఉపయోగపడుతుంది వీడియోని మొదట్ నుంచి చివరి దాకా తప్పకుండా చూడండి సో ఈ టాబ్లెట్స్ వల్ల వాడి తన ఎక్స్‌పీరియన్స్ చెప్పిన ఒకల గురించి తెలుసుకుందాం తన నా ఫ్రెండ్ అండి సో తన ఏంటంటే ఒక 22 ఇయర్స్ వచ్చేని తనికి ఆ టైంలో తనికి ఫస్ట్ నుంచి కూడా రెగ్యులర్ గా పీరియడ్స్ అనేది వస్తాయి ఎక్కడ కూడా ఇన్ రెగ్యులర్ లేదు మొదట్ నుంచి కూడా చక్కగా రెగ్యులర్ గా వస్తాయి తన ఇంట్లో అన్నయ్య మ్యారేజ్ ఉంది సో తన అన్నయ్య మ్యారేజ్ కి తనికి మెన్సన్స్ టైం తన ఏం చేసిందంటే దాన్ని ఆపుకుంటం కోసం టాబ్లెట్ అనేది ఉందని తెలుసుకొని మెడికల్ షాప్ కి వెళ్లి టాబ్లెట్స్ తెచ్చుకొని ఒక 5 డేస్ టాబ్లెట్స్ అనేది యూస్ చేసింది ఇక్కడి వరకు బాగుంది ఇక్కడి నుంచి తను అప్పటి నుంచి ఒక టాబ్లెట్ కలవాడ్ పడి తనికి ఏంటంటే తను అనుకున్న దానికి దాటుతుంది కాబట్టి అక్కడి నుంచి ఆ టాబ్లెట్స్ అలవాటు పడి మనిషికి ప్రతి అవసరం అంటే దాని చిన్న ఫంక్షన్ అవని పెద్ద కారణం అవని దేనికైనా ఈ టాబ్లెట్స్ అనేది యూస్ చేసుకుంటాం బాగా అలవాటు అనేది చేసుకుంది సో దీనివల్ల తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఒక 1.5 ఇయర్ బాగా యూస్ చేసిందండి తనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు టాబ్లెట్స్ అనేది వేసుకుంటుంది అలాగనే ఇది ప్రతి మంత్ వేసుకోవట్లేదు ప్రతి నెల కూడా వేసుకోవట్లేదు తనకు అవసరమైనప్పుడు ఇలా చిన్న అవసరాన్ని కూడా అది పెద్దగా యూస్ చేసుకొని బాగా వేసుకుంటూ అలవాటు పడింది అక్కడి నుంచి తన ఏం చేసిందంటే పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అయ్యింది 1.5 ఇయర్కి తన ఏంటంటే నాకేంటో పీరియడ్స్ కరెక్ట్గా రావట్లేదు సో కారణం బ్లడ్ లేకుండా అయ్యి ఉండొచ్చు పెద్దవాళ్ళు చెప్పేది అదే కదా బ్లడ్ లేకుండా అయ్యి ఉండొచ్చు సో ఏదైనా ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు అనేసి అలాగే ఒక 6 మంత్స్ పాటు ఇర్రెగ్యులర్ అయిపోతుంది నాకు తను కాంటాక్ట్ అయ్యేది నేను హాస్పిటల్కి వెళ్ళమని సజెషన్ చెప్పా సో వెళ్ళింది వెళ్ళినాక ఏమైంది తను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత లేడీ డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చారు రెగ్యులర్గా వస్తాయి 1 మంత్ ఈ మెడిసిన్స్ వాడమని చెప్పారు మెడిసిన్స్ తెచ్చుకుంది యూస్ చేస్తుంది అయినా సరే అలాగే ఉంది సరే అదే కంటిన్యూస్గా వస్తాయి అనేసి తను నెగ్లెక్ట్ చేసేసింది తిని మెడిసిన్స్ వాడిన ఒక 4 మంత్స్కి మ్యారేజ్ సెట్ అయింది ఓకే ఇక్కడి వరకు అంతా బాగుంది మ్యారేజ్ కూడా అయిపోయింది 1 ఇయర్ ప్రెగ్నెన్సీ రాల 1.5 ఇయర్ ప్రెగ్నెన్సీ రాల మరేంటి నన్ను కాంటాక్ట్ అయింది అదేంటి నాకు 2 ఇయర్స్ అయిపోయింది మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టట్లేదు ఇంట్లో హెరాస్ ఎక్కువ అయిపోయింది అత్తయ్య వాళ్ళతో హెరాస్మెంట్ బాగా ఎక్కువగా ఉంది ఏం చేయాలి రమీజా అనేసి నేను అన్నాను లేడీ డాక్టర్ దగ్గరికి ఒకసారి వెళ్ళు తనకి చెప్పు తన సలహా తీసుకో అని చెప్పా సరే వెళ్ళింది తన అంది ఒకసారి స్కాన్ తీద్దామమ్మా అనేసి అంది తన స్కాన్ అప్పుడు దాకా తీయించుకోలేదు కదా స్కాన్ తీయించుకుంటే ఈ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల తనకి బ్లడ్ గర్భసంచిలో గడ్డల కింద కట్టేసింది తను ఈ పీరియడ్స్ ఆపడానికి ఏవైతే టాబ్లెట్స్ వేసుకుంటుందో అవి వేసుకుంటాం వల్ల పీరియడ్స్ ఆగి బ్లడ్ లోపల గడ్డల్లాగా కట్టేసింది కట్టేసి అవి కరిగేటట్లు కూడా లేదు టాబ్లెట్స్కి తగ్గుతాయి అనేది లేదు సరే 15 డేస్కి టాబ్లెట్స్ ఇచ్చింది డాక్టర్ కూడా ట్రై చేసింది కానీ అవి అయితే కరగడం కానీ ఏమీ అవ్వలేదు అలాగే ఉంది మళ్ళీ స్కాన్ చేసినా కూడా ఇంకా డాక్టర్ చెప్పేసింది నీకు పిల్లలు పుట్టే ఇది చాలా తక్కువ అయిపోయిందమ్మా దీనివల్ల ఎందుకని అని అంటే నువ్వు ఈ టాబ్లెట్స్ వాడావు బాగా అనేసి అని చెప్పింది ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల తను తల్లిదండ్రులకి దూరం అయ్యింది ఇలాంటి ప్రాబ్లం ఎవరికి రాకూడదండి
ఇప్పుడు తన్ని ఇంట్లో కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, అత్తయ్య వాళ్ళు నీకు పిల్లలు పుట్టరు నీకు పిల్లలు పుట్టరు అనేసి తన్ని ఏంటంటే ఇంట్లోంచి పంపించేశారు. చాలా విషయస్ చెల్లినాయి, చాలా గొడవలు జరిగినాయి. సో ఇంటికి తన ఏకైక కొడుకు, నాకు వారసులు కావాలి ఇంట్లో అనేసి తన్ని చాలా టార్చర్ పెట్టారు. సో ఇంట్లోంచి బయటకైతే పంపించేశారు. ఇప్పుడు ఇది అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు తనకి సెకండ్ మ్యారేజ్ అవ్వడానికి కూడా లేదు, తనకి పిల్లలు పుట్టరు అని తెలిసిపోయింది. సో ఇలాంటి స్టోరీ తను బయట పెట్టడానికి ఇన్ని రోజులు నేను పెట్టనా వద్దానని అడిగితే, నాలాగే ఇంకొకరికి జరగకూడదు ఇది పెట్టు రమీజా అని తను నాకు చెప్పడం జరిగింది. సో అందరికీ, మీ అందరికీ నేను ఈ విషయాన్ని చెప్తున్నాను, ఎవ్వరూ కూడా ఆ ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేయకండి. మెయిన్ మెడికల్ షాప్లో తెచ్చిన ట్యాబ్లెట్స్ అస్సలు యూజ్ చేయొద్దు. మీకు ఏదైనా అవసరం అయ్యి నాకు అత్యవసరంలో నేను వేసుకోవాలి అనుకుంటే, అది చాలా అత్యవసరం అయితే మీ డాక్టర్ని, మీ లేడీ డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సలహాలు తీసుకుని మీ ఒంటి తీరిక ఆ ట్యాబ్లెట్ పవర్ ఎంతవరకు కావాలో తెలుసుకుని దాన్ని యూజ్ చేయడం అనేది చాలా చాలా అంటే చాలా బెస్ట్ అండి. దయచేసి మెడికల్ షాప్లో ట్యాబ్లెట్స్ వేసుకోకండి. మీ అందరికీ చెప్పేది అస్సలు వేసుకోవద్దు. దానివల్ల పిల్లలు పుట్టని అమ్మాయికి పిల్లలు పుట్టలేదు, ఓకే మీకు పిల్లలు పుట్టేశారు కదా, నాకు వేసుకుంటే ఏంటంటే గర్భసంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. దయచేసి నా ఒక సజెషన్, ఈ ట్యాబ్లెట్ అయితే వేసుకోవద్దు. మీరు వేసుకోవాలి అనుకుంటే డాక్టర్ని సంప్రదించండి. ఈ వీడియో మీ అందరికీ కాకపోయినా ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేసే వాళ్ళకి అయి ఉండొచ్చు, లేదా కొంచెం అవగాహన కోసమన్న అయి ఉండొచ్చు, ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.